తిరుపతిలో ఇలాంటి అక్రమాలు అడ్డుకట్ట మీరు అన్నదాంట్లో ఒక మాట ఒప్పుకుంటాను నేను. నేను కూడా ఫస్ట్ నా ఇంట్రడక్షన్లో చెప్పాను, నేను ఏదో 5-10 తీసుకునే ఇది మనుషులు అన్నవాళ్ళు ఎక్కడ ఉన్నా జరుగుతూ ఉంటుంది, దాన్ని మనం ఆపడం కూడా అంత సాధ్యం కాకపోవచ్చు. కానీ ఈ రకంగా బరి తెగించి భక్తుల దగ్గర లేకపోతే ఉద్యోగుల దగ్గర దోపిడీ షాపుల దగ్గర, ఇందాక భానుగారు చెప్తున్న బుట్టల దగ్గర గంపల దగ్గర ఈ రకమైన దోపిడీని అసలు ఎలా అండి అనుమతించింది టీటీడీ కానీ ప్రభుత్వం కానీ? ఎందుకు అలా గాలికి వదిలేసింది అనుకుంటున్నారు? బ్రీఫ్గా ప్లీజ్. సార్ నేను సూటిగానే చెప్పేస్తాను ఒక 2-3 విషయాలు. ఒకటి, వీటన్నిటికి ఈ అక్రమాలకి అన్యాయాలకి ఒక అదనేమంటారు కస్టోడియన్ లాగా వీళ్లే దగ్గరుండి పోలీస్ పాత్ర పోషిస్తూ చేయించే కార్యక్రమం చేస్తున్నారు. వైసీపీ డైరెక్ట్ మద్దతు కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అన్నిటికంటే కీలకమైన ఏమంటే ఈరోజు తెలుగుదేశం నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడింది, ఇట్లాంటి వాటికి ఆస్కారం ఇవ్వనటువంటి పద్ధతిలో పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి, కొత్త దళారులు తయారైనారు, ఇట్లాంటివి అనుమతించకూడదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని నేను కోరుతున్నాను. అన్నిటికంటే కీలకమైంది ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో ఒక మహర్దశ, మీరు ఆరంభంలోనే చెప్పారు, అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొని వచ్చి ప్రజలకి భక్తులకి మొత్తం ఉద్యోగులకు సంబంధించిన వేరియస్ ఆస్పెక్ట్స్ విద్య వైద్యం వీటన్నిటిలో కూడా అద్భుతమైనటువంటి కార్యాచరణ తీసుకొచ్చారు. ఈ రోజు ఉన్నటువంటి అంత పెద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా ఎన్టీ రామారావు గారి కారణం. అన్నదానం లాంటి ఒక ప్రత్యేక కార్యక్రమాలు ఇంట్రొడ్యూస్ చేయడంలో కూడా ఎన్టీ రామారావు కీలకమైనటువంటి పాత్రను పోషించారు. దురదృష్టం ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఏవి వైసీపీ ప్రభుత్వంలో చేయలేదు. ఒకటి మాత్రం మనం అంగీకరించవచ్చు ఏదనంటే చిన్నపిల్లల హార్ట్ స్పెషాలిటీ హాస్పిటల్ 2660 ఆపరేషన్ జరిగాయి, 12 గుండె మార్పిడులు కూడా జరిగాయి. అదొక మంచి ఇది జరిగింది ఈ కాలంలో. నేనేమంటానంటే ఈ కాలంలో జరిగిన లోపాలు మంచి విషయాలతో పోలిక చేసుకున్నప్పుడు లోపాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ లోపాలకి ఇప్పుడు మన భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పారు, చాలా సమస్యల్ని ప్రస్తావన చేశారు. వైసీపీకి ఎంత పాపం ఉందో బీజేపీకి అంత పాపం ఉంది దీంట్లో. ఎందుకంటే ప్రతి బోర్డులో బీజేపీ సభ్యులు ఉన్నారు. బాను మన మాట్లాడు ఉండు, బీజేపీ సభ్యులు నువ్వు మాట్లాడేది కాదు, బోర్డులో బీజేపీ వాళ్ళు అన్ని బోర్డులో ఉన్నారు. ఒక్కరోజు కోసం కాదు 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 మురళి గారు మురళి గారు మురళి గారు ఆయన భానుప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, కాదు కాదు మీ ఇద్దరు ఒక్క నిమిషం, కాదు 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 ఒక్క నిమిషం సార్, మీ ఇద్దరు ఒక్క నిమిషం ప్లీజ్ 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 ఒక్క నిమిషం మురళి గారు మురళి గారు ఒక్క కర్మ ఇద్దరిని పెడితే మురళి గారు మురళి గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్ 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 బాను బాను గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం కాదు కాదు మీ ఇద్దరు ఆగండి ఒక్క నిమిషం నేను చెప్తా ప్లీజ్ కాదు ఒక్క మాట ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఒక్క మాట కాదు కాదు ఒక్క మాట ఒక్క మాట ఆగండి దయచేసి ఈ ఒక్కరోజైనా ఇది వెంకటేశ్వర స్వామి పేరుతో జరుగుతున్న చర్చ కాబట్టి ఒక్కరోజైనా కమ్యూనిస్టులు బీజేపీ గొడవ లేకుండా దయచేసి సహకరించ ప్రార్థన దయచేసి సహకరించ ప్రార్థన వైసీపీ పాపాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు దానికి సంబంధించి చెప్తున్నాను. ఇప్పుడు ఒకటేసారి కీలకమైనది ఏమంటే దేవుని దగ్గరికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఇండియన్ ఫిలాసఫీ కావచ్చు లేదా ఏ ఇతర ఫిలాసఫీలైనా తీసుకోండి, ఏ ధర్మంలో తీసుకోండి, స్వామీజీ కూడా ఉన్నాడు కాబట్టి చెప్పనండి, దేవుడికి వచ్చేటువంటి డబ్బులు ఎవరికి ఖర్చు చేయాలి? తిరిగి ప్రజలకు ఖర్చు చేయాలి. ఆ ప్రయత్నం ఏం జరిగింది ఈ కాలంలో? ఈ 5 ఏళ్లలో ఆ ప్రయత్నం తగినంత జరగల. అంతో ఇంతో ఏదైనా జరిగిందంటే చివరి రోజుల్లో కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నటువంటి రోజుల్లో అంతో ఇంతో జరిగింది. తిరుపతి అభివృద్ధి కోసం కావచ్చు లేదా నిర్మాణాలు సర్కుల్ కి కింగ్ పిన్ ఆయనే. ఇప్పుడు మాట్లాడుతున్నాడు సర్కుల్ అంతా కింగ్ పిన్ అండి ఆయనే, దీని వెనక నుండి నడిపించింది ఆయనే. బాను నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు బాను, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడటం. అక్కడ విజిలెన్స్ విచారణకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది,
విచారణ జరపమని నాకు ఓవరాల్ గా అర్థమైంది ఏంటి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మురళి గారు, ఒక్క నిమిషం మురళి గారు, ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ మురళి గారు, మురళి గారు ప్లీజ్ 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 ఒక్క మాట మురళి గారు, ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి ఒక్క మాట వినండి. మురళి గారు, మురళి గారు, మురళి గారు ఒక్క మాట వినండి సార్ ప్లీజ్. గౌరవించి మురళి గారు ఒక్క మాట సార్ మీరు చేశారు, దయచేసి ఒక్క మాట వినండి ప్లీజ్. ఇక్కడ సరే ఎవరు